నిన్నటి యాదాద్రి యాదగిరి గుట్ట యాదాద్రి కాదు యాదగిరి గుట్ట ఆలయ పునః ప్రారంభానికి సంబంధించిన వార్త భక్త జన నారసింహ శోభాయమానంగా యాదాద్రి సమారోహం యాదాద్రి ఆలయ ఉద్ఘాటనకు సతీమణి శోభతో కలిసి వస్తున్న ముఖ్యమంత్రి కేసీఆర్ మహాకుంభ సంప్రోక్షణ క్రతువులో సతీ సమేతంగా పాల్గొన్న సీఎం కేసీఆర్ విమాన గోపురంపై శ్రీచక్ర ప్రతిష్టాపన స్వయంభూవుల దర్శనాలు ప్రారంభం స్వామి సేవలో రాష్ట్ర మంత్రివర్గం అధికార యంత్రాంగం ఆరేళ్లుగా ఎదురు చూసిన మహోత్తర ఘట్టం రానే వచ్చింది కొండంతా నమో నారసింహ మంత్రంతో మారుమోగింది ఆకాశమంతా అరుణ కాంతులు ప్రసరిస్తున్న వేళ యాదాద్రి క్షేత్రం దేదీప్యమానమైంది ఆలయమంతా పచ్చని తోరణాలు పుష్పాలు అరటి బోదల అలంకరణలతో శోభాయమానమైంది ముఖ్యమంత్రి సహా రాష్ట్ర ప్రభుత్వంలోని ముఖ్యలంతా తరలివచ్చారు ఋత్వికులు మంత్ర పఠనం చేశారు మహా సంప్రోక్షణ మొదలైంది బంగారు వాకిళ్లు తెరుచుకున్నాయి మూలవరుల పునర్దర్శనంతో భక్తులంతా తన్మయత్వం చెందారు మహాకుంభ సంప్రోక్షణ పర్వంతో మొదలైన క్రతు సాయంత్రం జరిగిన శాంతి కళ్యాణంతో పరిపూర్ణమైంది స్వర్ణ సుదర్శన చక్ర చక్రం మహాకుంభ సంప్రోక్షణలో ముఖ్యమంత్రి ఇది పదకొండు పేజీలు ఉంది చూద్దామైన ఫోటోలు అవి ఉంటాయిగా ధ్వజస్తంభానికి మొక్కుతున్న సీఎం కేసీఆర్ బాగా మొక్కు ఇప్పుడు దీన్ని చూసి జనాలుగా ఓట్లేయాలి ఆల్రెడీ రాజకీయం స్టార్ట్ చేశారు సోషల్ మీడియాలో ఈ వందల కోట్లతో పెట్టిన సోషల్ మీడియా ఉంది కదా కేసీఆర్ మహా గుడిని కట్టించి ఆయన సొంత పైసలా ఈయన ఇంట్లోకెళ్ళి కట్టించిందా ఆడ ఎంపీ ఇప్పుడు భువనగిరి ఎంపీకి స్థానం ఎందుకు ఉండదండి భువనగిరి ఎంపీ ఆయన లక్షలాది మంది ఓట్లేస్తే గెలిచిన ఎంపీనే కదా ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డికి ఎందుకు ఆహ్వానం ఎందుకు ఆహ్వానం పలకరు అంటే మీ ఇంట్లో ఇంట్లోకెళ్ళా ఏమన్నా కేసీఆర్ కల్వకుంట్ల కాందాన్ని సంపాదించిన సొమ్ము ఫామ్ హౌస్లక ఇచ్చిన సొమ్ముతో గట్టిరా గుడి ప్రధాన ఆలయ మహాముఖ మండపంలో కుటుంబ సభ్యులతో మంత్రులు ఎమ్మెల్యేలు మంత్రులు ఎమ్మెల్యేలంతా వచ్చి వీళ్ళ కోసమే గుడి ప్రతిష్టామూర్తులను తీసుకొస్తున్న పూజారులు ప్రతిష్టామూర్తుల శోభాయాత్రలో పల్లకి మోస్తున్న సీఎం కేసీఆర్ మంత్రి జగదీశ్ రెడ్డి తదితరులు ప్రధాన ఆలయ ప్రాంగణంలో శోభాయాత్ర మూలవరుల దర్శనానికి పోటెత్తిన భక్తులు కలశ పూజ చేస్తున్న ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్ దంపతులు ప్రధాన ఆలయం క్యూలైన్లో దర్శనానికి వేచి ఉన్న భక్తులు ఏం ఏం సక్కదనం ఎన్ని పాపాలు చేస్తే ఈ పూజలు చేస్తే ఏమైనా పాప సంప్రోక్షణ ఏమైనా జరుగుతుందా పాపాలు ఏమైనా తొలగిపోతాయా నాలుగు వందలకు పైగా కోర్టు ధిక్కరైన కేసులు ఈయన మీద మొత్తం రాష్ట్రాన్ని సర్వనాశనం చేసి ఈ గుడి గట్టిగా నన్ను చూసి ఒకటి ఈ గుడిని చూసి నా కోట కోటుండు దేవుడు కూడా మిమ్మల్ని క్షమించడు స్వామి కూడా మిమ్మల్ని క్షమించడు ఆ స్వామికి తెలవదా జనాన్ని ఒకవైపున హింసిస్తూ నా కోసం గుడి కడుతున్నావు ఫస్ట్ జనానికి జై అని దేవుడు చెప్పడా దేవుడు ఏమన్నాడు మానవ సేవే మాధవ సేవ అన్నాడు దీన్ని కూడా రాజకీయంగా వాడుకునే ప్రయత్నం ఏంది జీవితంలో మరచిపోలేని రోజు ఆనంద సాయి ఆర్కిటెక్ట్ నారసింహుడి దయ కిషన్ రావు వైటీడీఏ వైస్ చైర్మన్ పూర్వజన్మ సుకృతం గీతా ఈవో యాదాద్రి దేవస్థానం సో ఇట్లా నిన్న ఓపెన్ చేసారు అసలు ఎట్లుండే ఈ ఆలయము బయట నుంచి చూస్తే సో నిన్న ఎక్కడో ఒక ఫోటో చూసా ఇంకో ఇట్లుండేది ఆలయం ఇది గుట్ట యాదగిరి గుట్ట అనగానే మనకి ఈ ఈ ఈ ముఖ చిత్రం ఉంటుంది సో అక్కడి నుంచి ఆ దారిలో ఆ దారి గుండా వెళ్తున్నా కూడా మనకి బయట కనిపించే గుట్ట ఇట్లా ఉంటుంది ఇప్పుడు ఈ ఈ దృశ్యం ఉందా మొత్తం గుట్టని తీసి ఆద్రి అంటుండు ఇప్పుడు యాదాద్రి అని చేసి పడేసిండు ఎవరిని అడిగి చేసిండు ఎవరిని అడిగి చేసిండు కొన్ని దశాబ్దాలుగా శతాబ్దాలుగా కొన్ని వేల సంవత్సరాలుగా యాదగిరి అనే పేరుని తెలంగాణ సమాజం పెట్టుకున్నది తెలంగాణ సమాజం యాదగిరి అని పేరు పెట్టుకున్నది నిన్న పాశం యాదగిరి గారితో ఒక ఇంటర్వ్యూ చేసాడు నేను ఇప్పుడు పాషం యాదగిరి పాశం యాదాద్రి కావాలానా ఇదే క్వశ్చన్తో నేను స్టార్ట్ చేసిన ఇంటర్వ్యూ ఎంతమంది యాదగిరి రెడ్లు ఉన్నారు యాదగిరి గౌడ్లు ఉన్నారు యాదగిరి యాదవులు ఉన్నారు మరి మరి మన మా మా చరిత్రను మొత్తం సర్వనాశనం చేసి యాదాద్రిగా పేరు మారుస్తావా ఇప్పుడు ఈ పేరు మార్చింది ఎవరు ఆయన ఎవరు చిన్నాజీ చిన్నాజీ ఎారు మార్చిండు మరి ఎందుకు రాలే ఈ చి ఈ చిన్నాజీడికి ఎందుకు రాలే ఆయన పెట్టిన గడియ ఇది టైమే కదా ఇది మహాకుంభ సంప్రోక్షణ ఓపెనింగ్ పునఃప్రారంభం మరి ఆయన ఎందుకు రాలే ఇగో ఇట్ ఇట్లా ఇట్లా ఉండాల్సిన గుడి గుట్ట ఇది చూడగానే మనకు కనిపించే యాదగిరి గుట్ట ఇది మేము యాదగిరి గుట్టనే పిలుస్తాం ఎవడో పెట్టిండని ఇంకెవడో చేసిండని మేము పిలవాం అట్లా ఇమ్మీడియట్గా పేరు మార్చాలి తెలంగాణ ప్రజలు ఈ డిమాండ్ని ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేయాలి ఇది యాదాద్రి కాదు యాదగిరి గుట్ట మరి ఇప్పుడు ఇక్కడ మంగళగిరి ఉంది ఆంధ్రలో ఆంధ్రప్రదేశ్లో మంగళాద్రి అని మార్చు చిన్నజీయరు మార్సు మంగళగిరిని మంగళాద్రి అని మార్సు ఏ దమ్ము లేదా ఆనాడు చంద్రబాబు నాయుడు ఉన్నప్పుడు మరి చెప్పకపోయినా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఉన్నాడు పోయి చెప్పు చెప్పే దమ్ము లేదా మంగళగిరిని మంగళాద్రి మార్సయ్యా నీకు దమ్ముంటే మా యాదగిరి గుట్ట మీద పడి ఎందుకు యాదాద్రిగా మార్చిరు మంగళగిరి మంగళాద్రి మార్సు ఇక ఇట్లా తెలంగాణ చరిత్రని మొత్తం వెయ్యి అడుగుల లోప లోపల పాతిబెట్టే భయంకరమైన కుట్ర ఇది కుట్ర చేస్తున్నారని చేసి అయిపోయింది ఇప్పుడు యాదగిరి అని పేరు పెట్టుకున్న వాళ్ళంతా ఏం చేయాలి యాదాద్రి అని మార్చుకోవాలి అంతేనా కేసీఆర్ చెప్పాలి సమాధానం ఒక్కసారి పాషం యాదగి గారు ఇంటర్వ్యూ చూడండి డిస్క్రిప్షన్లో పెడతారు ఈ షో అయిపోయిన తర్వాత చూసే ప్రయత్నం చేయండి దయచేసి